ఈ గురు పౌర్ణమి సందర్భంగా నా జీవితంలో ఉన్న గురువులు, నా పెద్దవాళ్ళు, నా పేరెంట్స్ అందరికీ నమస్సుమాంజలు. గురు పౌర్ణమి చాలా విశిష్టమైంది. సద్గురు ఏమంటారంటే, ఆది యోగి పరమశివుడు యోగి నుంచి ఆది యోగి నుంచి ఆది గురువు అయిన రోజు ఈరోజు. పౌర్ణమి రోజు అలలు ఎలా అయితే ఎగిసి పడతాయో సముద్రంలో, మన శరీరంలో ఉన్న నీళ్ళు 70% వాటరే ఉంటుంది కదా, దాంట్లో కూడా అవి కూడా ఎగిసి పడుతూ ఉంటాయట. సో ఈరోజు నిండు పౌర్ణమి కాబట్టి ఈరోజు ఇంతకంటే ఎక్కువగా ఎగిసి పడుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే కామ్ చేసుకున్నామో, మనం ప్రే చేసుకుంటున్నామో, దాన్ని ఆ శక్తిని ఒక మంచి శక్తిగా, ఒక పాజిటివ్ ఎనర్జీగా మలుచుకోవచ్చు అన్నమాట. అంటే ఈరోజు మనకి ఏది కావాలంటే, ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటే, ఆ మార్పుని ఈరోజు నుంచి స్టార్ట్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా మలుచుకోవచ్చుట. సో ఎప్పుడు నేను బిలీవింగ్ స్టార్ట్ చేశాను అంటే, సో ఫస్ట్ నుంచి ఐఎమ్ బిలీవర్ యాక్చువల్లీ. దేవుడు అంటే నాకు చాలా నమ్మకం ఉంది. కానీ దేవుడు ఉంటే చాలు కదా, గురువుని ఎందుకు నమ్మాలి నేనైతే అనుకున్నాను. కరెక్ట్గా అన్ని టైముల్లోనూ దేవుడు ఉండడు కాబట్టి, దేవుడికి దగ్గరగా ముందు ఆయన తెలుసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉంటారు కాబట్టి, వాళ్ళని, వాళ్ళ టీచింగ్స్ని, వాళ్ళ ఇన్సైట్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో వాళ్ళనే గురువు అంటాం అన్నమాట. సో కరెక్ట్ గురువు మీకు ఎవరు సూట్ అవుతారు, మీకు ఎవరు చెప్తే బాగా ఎఫెక్టివ్గా బ్రెయిన్లోకి ఎక్కేస్తుందో వాళ్ళే మీకు గురువు అని తెలిసిపోతుంది. వెన్ యూ లిసన్ టు ఎ బంచ్ ఆఫ్ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని వింటూ ఉంటే, అందరూ గొప్పవాళ్ళు, అందరూ డెఫినెట్గా చాలా స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఎవరికి వాళ్ళు చాలా, వాళ్ళ స్టైల్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఒకళ్ళు ఎక్కువ ట్రెడిషనల్గా ఉంటారు, ఒకళ్ళు ఏమో ఏంటి ప్రాక్టికల్గా స్టోరీ చెప్పి మనకి బిలీవ్ చేయిస్తారు. సో ఈ మీకు ఏది స్టైల్ నచ్చితే, ఏది స్టైల్ మీకు మనసుకు హత్తుకుపోయేలాగా ఉంటే వాళ్ళని నమ్ముకో, వాళ్ళని మనం ఆటోమేటిక్గా నమ్ముతాం అన్నమాట, వాళ్ళని ఎక్కువ వింటూ ఉంటాం అన్నమాట. సో వాళ్ళు దిల్ మేక్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ అస్. సో వాళ్ళు మనల్ని, మనం అనుకోకుండానే తెలియకుండానే వాళ్ళని గురువుగా ఒప్పేసుకుంటాం అన్నమాట. అందుకే వీల్ కౌంట్ ఆన్ హిమ్, ఆన్ ఎ పర్టికులర్ గురు. ఏదైనా మనకి తెలియనప్పుడు, బాగా క్లారిటీ లేనప్పుడు, ఎలాగానన్నప్పుడు ఆయన టీచింగ్ పెట్టుకుని ఆయన వింటూ ఉంటాం అన్నమాట, ఆయన స్పీచెస్ పెట్టుకుని వింటూ ఉంటాం. ఆ విధంగా ఏంటంటే నేను సద్గురుని ఫాలో అవడం, చాలామంది గురువుల్లో చేసిన నాకు ఈయన చెప్పింది బాగా ఎక్కడం స్టార్ట్ అయింది, నాకు ఎక్కువ క్లారిటీ వచ్చింది. సో లైఫ్ ఏంటి బాబు ఇలా అవుతోంది అనే టైంలో ఎప్పుడైతే నేను ఈయనది విని తర్వాత ఆయన క్రియ చేసి సంభవ ముద్ర చేసి అలా స్టార్ట్ చేశానో, నాకు చాలా క్లారిటీ వచ్చిందనమాట. సో నేను అనుకున్నది ఎస్ నేను ఇలా చేస్తాను అని చెప్పి నాకు క్లారిటీ వచ్చింది. సో ఈరోజు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఐ వాంట్ టు మేక్ ఎ పాయింట్ అంటే, అండ్ ఆల్సో థ్యాంక్ హిమ్ అండ్ థ్యాంక్ ఆల్ మై గురూస్ టు గివ్ మీ డైరెక్షన్ ఇన్ ద రైట్ టైం. అదర్వైజ్ మనం ఎలా ఉంటాము, ఎక్కడ ఉంటాము, ఏం చేస్తాము మనకే తెలియదు కదా. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, మీరు లోకానికి చేసినా చేయకపోయినా మీకోసం మీలో ఉన్న మీ సత్తువని చూసుకోవాలి అని అనుకుంటే, కొత్తగా ఏదైనా చేయాలి అని అనుకుంటే, సద్గురు అంటారు ఏంటంటే ఈరోజు చాలా మంచి రోజు అంటారు. ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి. ఏ రోజైనా మంచి రోజు, యాక్చువల్లీ అనుకున్న క్షణమే మంచిది యాక్చువల్లీ, కానీ ఈరోజు ఇంకా మంచిది. సో ఈరోజు అంటే, నేను ఈరోజు వీడియో చేసేటప్పటికే సాయంత్రం అవుతుంది కాబట్టి ముందే ఎందుకు చెప్పలేదు అంటారేమో, కానీ బట్ స్టిల్ ఈరోజు నుంచి ఆ సంకల్పం, అనుకున్న సంకల్పం కంటిన్యూ చేయండి. దట్స్ వాట్ ఐ మీన్. సో చేసి నాకు డెఫినెట్గా చెప్పండి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. లెట్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్
లెట్స్ ఇన్స్పైర్ ఈచ్ అదర్ అండ్ బలంగా ఒకవేళ మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకుంటే కనుక అదేమి ఇంపాసిబుల్ కాదు. యూ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్, అండ్ ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్. గురు పౌర్ణమి శుభాకాంక్షలు.